శ్రీనివాస్. శ్రీనివాస్ ఎవరు? తాళ్ళపల్లి. ఏం పని చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యవసాయం చేసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది గడిచిన 8.5 కాలంలో బంగారు తెలంగాణ నాడు కేసీఆర్ ఏమన్నా అయిందా, కొంచెం అభివృద్ధి అయిందా తెలంగాణ? ఏం అభివృద్ధి అయింది అన్న? బంగారు తెలంగాణ అన్నాడు కానీ ఏం అభివృద్ధి కాలేదు. స్టార్టింగ్ లో దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అది చేయలేడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది చేయలేడు. మొన్న ఇప్పుడు దళితులకు 10 లక్షలు అన్నాడు, అది కూడా అందరికీ అందుతలేదు. అందరికి వస్తులేదు, ఎవరో ఊర్లో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకే వస్తుంది. అది డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు, ఇక్కడ కూడా లేదు. ఒక్క ఉద్యోగం ఇప్పటి వరకు అయినా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక టీచర్ పోస్టులు అయితే ఇప్పటి వరకు ఒకటి వాళ్ళలేదు. వేవేంటి కానిస్టేబుల్ పడుతున్నాయి. మళ్ళా ముచ్చడం మూడోసారి నేనే సీఎం అయితే అజాతీయ రాజకీయాలకు పోతా అంటున్నాడు కదా కేసీఆర్ సార్? అంటుండు ఆయన ఇప్పుడు తెలంగాణ అయిపోయింది, దేశం మీద వాడదాం అనుకుంటున్నాం. కానీ ప్రజెంట్ తెలంగాణలో ఇప్పుడు అందరూ చదువుకున్న యువకులు ఉన్నారు కాబట్టి మా ఏరియాలో కాదు, ప్రతి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు బీఎస్పీ ఆవ నడుస్తుంది. బీఎస్పీకే మద్దతు తెలుపుతారు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ. సరే, బీఎస్పీకి సరైన లీడర్లు ఇన్ని రోజులు లేకున్నారు. ఈసారి అయితే టీఆర్ఎస్ మీద ఫుల్ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నిత్యావసర సరుకులు గ్యాస్ నుంచి వంట నూనె అగ్గిపెట్టే కడికెళ్ళి పెంచారండి. సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది అంటారు కదా? సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది అంటారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్సంటేజ్ కొంచెమే పెంచుతుంది, రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కువ పెంచుతుంది. ఇప్పుడు పెట్రోల్ చూడు, పెట్రోల్ రేటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెంచినట్టయితే పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది కదా, మరి మన రాష్ట్రం పెంచబట్టుకునే కదా. వీళ్ళు ట్యాక్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి పెరిగింది. అంటే ఈసారి ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే ఎమ్మెల్యే కాళే యాదయ్య ఇప్పటికి 2 విడతలు చేయబట్టే ఏమన్నా అభివృద్ధి చేసిండ సార్? ఏం చేయలేడు, అభివృద్ధి అయితే ఏం కాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు స్టేట్ లో ఉంది, ఇటు మీ దగ్గర కూడా టీఆర్ఎస్ ఉంది, ఎందుకు కావట్లేదు? ఎందుకు కావట్లేదు అంటే కేసీఆర్ నియంతృత్వ పాలన. వీళ్ళందరూ నామమాత్రపు లీడర్లు, వీళ్ళ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు, వీళ్ళంతా నామమాత్రమే ఉన్నారు తప్ప వీళ్ళకి పవర్స్ ఏం లేవు చేయాలనుకుంటా. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ విలేజ్లకు సమస్యలు తెలుసుకున్నామంటే నెక్స్ట్ వాళ్ళని తెలుసుకొని వాళ్ళని కూడా ఇప్పుడు స్టార్టింగ్ లో రాజయాన్ని భర్త పెట్టలే చేశారు, ఆ టైప్ లో కూడా చేస్తారు. కాబట్టి ఎమ్మెల్యే కూడా ధైర్యం చేసి వాళ్ళు సొంతంగా ఏం పనులు చేస్తలేరు, కేసీఆర్ చెప్తేనే చేస్తారు. ఆ రకంగా మీ చేతులకు ఏ ఎమ్మెల్యే అంటే ఏ పార్టీ వస్తే, ఏ ఎమ్మెల్యే వస్తే అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉంటుంది? బీఎస్పీ బీజేపీ లేకపోతే ఇంకోటి ఇంకోటి? మా చేతులు కానీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ మా తెలంగాణ మొత్తంలో కూడా ఇప్పుడు మనకు బహుజన రాజ్యాధికారం దిశగా ఆలోచన చేయాలి. బీఎస్పీ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం రాకముందు ఈ దొరలనే ఆగం చేశారు తెలంగాణ. ఇప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో ఉంది అధికారం. బహుజనులు ఇప్పుడు 80% 85% ఉన్నాం మనం. అన్ని కులాల వారిగా ఇప్పుడు ఇందులో బీసీలకు 75 సీట్లు ఇస్తుంటున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆ రకంగా అందరికీ ఇప్పుడు రాజకీయం ఉన్నప్పుడు అందరికీ జనాభా ప్రాతిపదికగానే సీట్లు ఇవ్వాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అధికారము మన బీసీల దాంట్లో కానీ ఎస్సీల దాంట్లో కానీ ఎస్టీల దాంట్లో కానీ ఉంటారు కదా. ఎప్పటికీ వీళ్ళు రెడ్డిలు కమ్మలు కాపులు అయితే మన బతుకులు మారాలంటే మన గుడిసెలకి వెళ్ళి వచ్చిన లీడర్ ఒక ఆయన ఎమ్మెల్యే అయితే, ఒక ఎంపీ అయితే, ఒక ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు మారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, రాజ్యాంగాన్ని మారుస్తా అంటారు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. రాజ్యాంగాన్ని మార్చరు కదా, ఉన్న రాజ్యాంగాన్ని కరెక్ట్ అమలు పరిస్తే నీకు భారతదేశం బంగారు భారతదేశం అవుతుంది. అది ఒక బీఎస్పీ తోటే సాధ్యం. కేసీఆర్ బీఆర్ఎస్ అని కూడా మళ్ళీ భారతీయ రాష్ట్ర సమితి అని సెంట్రల్ లెవెల్ పోతా అంటారు. అవు తెలంగాణలో అయిపోయింది కదా, అన్ని నిధులు దోషేసుకున్నారు, సరిపోయి అయిపోయినాయి, ఇప్పుడు ఇండియా మీద పడుతుంది. ఓవరాల్గా అయితే బీఎస్పీ వస్తే బాగుంటుంది అంటారు? బీఎస్పీ వస్తే బాగుంటుంది, మన బతుకులు మారుతాయి. ఇప్పుడు ఎంతసేపు బీసీలకు బీసీ కార్పొరేషన్, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్లతోటే మనం మభ్యపెడతారు తప్ప మన దాంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువుకున్నాను ప్రోత్సహించి ఇంకొంచెం చదివిపించి వానికి ఉద్యోగం ఇస్తాం. సరే, ఉద్యోగం లేకున్నా ఏదన్నా సొంతం కాళ్ళంతో బతికేటట్టు చేయాలంటే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల కార్యదర్శి ఉన్నప్పుడు గురుకులాలు ఏ రకంగా ఉండే, సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గురుకులాల అన్నం పురుగులు పిల్లలు చచ్చిపోతారు, దాని గురించి ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తలేడు ఇప్పటివరకు. సో మళ్ళీ బీఎస్పీ వస్తే మనం బాగుపడతామని